కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో రెండో విడత కరోనా పాజిటివ్ కేసులు నమోదు మొదలవడంతో పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆర్టీఓ కోరారు. ప్రతి ఒక్కరు మాస్కులు శానిటైజర్ సామాజిక దూరం పాటించాలని కోరారు. అదే విధంగా రేపటి నుంచి బస్ స్టాప్ల వద్ద రైల్వే స్టేషన్ల వద్ద వాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని కావున ప్రతి ఒక్కరు కరోనా వాక్సిన్ వేసుకోవాలని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమను తామను రక్షించుకుంటున్నామని సమాజాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆర్టీఓ రామకృష్ణ పేర్కొన్నారు. మనకు అద్భుతంగా వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరి జిల్లా కలెక్టర్ గారు నిన్న జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అందరు అధికారులను హెచ్చరించారు. అందరు కూడా అప్రమత్తంగా ఉండమని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు అన్ని మండలాల్లో కూడా ఇన్సిడెంట్ కమాండర్, తహసీల్దార్, మెడికల్ ఆఫీసర్, ఎంపీడీఓస్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి, అదేవిధంగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా కలిసి ఈ సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున అన్ని జాగ్రత్తలు గతంలో తీసుకున్న జాగ్రత్తలన్నీ కూడా మాస్క్ వేరింగ్ ఆఫ్ మాస్క్ ఐటమ్స్, శానిటైజర్స్, క్లీనింగ్ ఆఫ్ హ్యాండ్స్, ఇవన్నీ కూడా సోషల్ డిస్టెన్సింగ్, ఇవన్నీ కూడా మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఐఈసీ యాక్టివిటీస్ను ఉధృతం చేయాలి. తర్వాత చాలా చోట్ల గుంపులు గుంపులుగా ఉంటున్నారు. ఎండాకాలం, జాతరలు, ముఖ్యంగా బస్టాండ్ రద్దీగా ఉంటున్నాయి. స్టేషన్స్, పాఠశాలలు, అదేవిధంగా సినిమా థియేటర్స్, వీటన్నిటిలో కూడా ఈ జాగ్రత్తలను కూడా తీసుకోవాలి. మరి టెస్టింగ్ కూడా పెంచమన్నారు. టెస్టింగ్కి సంబంధించి కూడా మెడికల్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు ఇక్కడ నుంచి వీటిపైన ప్రత్యేకమైన రివ్యూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి డివిజనల్ స్థాయిలో ఈరోజు మరి ఆర్డీఓగా నేను, డిఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ తరఫున డిప్యూటీ డిఎండెచ్ గారు, అదేవిధంగా మనకు మెడికల్ సూపరింటెండెంట్ గారు, డిఎల్డిఓ గారు, పంచాయతీరాజ్ తరఫున అందరిని కూడా సమన్వయపరుచుకొని డివిజన్లో ఈ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ను ఎట్టి పరిస్థితుల్లో ఉధృతం కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళు జాగ్రత్త పరిచి చక్కటి జాగ్రత్తలు తీసుకునేటట్లు చేయాలనేది మా యొక్క ఆశయం. తదనుగుణంగా ఇప్పుడు మీటింగ్ జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా కంటెంట్